జమ్మూ కాశ్మీర్ జార్ఖండ్ లో చివరి దశ పోలింగ్ కొనసాగుతోంది. భారీగా పొగమంచు కుమ్మేసిన ఉదయం నుంచే ఓటర్లు పెద్ద సంఖ్యలో వచ్చి ఓట్లు వేస్తున్నారు. ఈ దశలో పోలింగ్ ప్రక్రియ ముగియనుంది. ఇక 81 సీట్లున్న జార్ఖండ్ అసెంబ్లీలో 16 స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ భవితవ్యం తేలబోతోంది. చివరి దశలో 208 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 36 లక్షల మంది ఓటర్లు అభ్యర్థుల భవిష్యత్తును తేల్చనున్నారు. జమ్మూ కాశ్మీర్ లో చివరి దశ ఎన్నికల కోసం భారీగా భద్రతా బలగాల్ని మోహరించారు. ఎన్నికలు జరుగుతున్న 20 నియోజకవర్గాల్లో 11 స్థానాలు సరిహద్దులకు చాలా దగ్గరగా ఉన్నాయి. దీంతో ఉగ్రవాదులు తెగబడవచ్చుననే నిఘా హెచ్చరికలతో 500 కంపెనీల పారామిలిటరీ బలగాలతో భద్రతను కల్పిస్తూ ఉన్నారు. చివరి దశలోనూ పోలింగ్ శాతం భారీగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.